Darling. ఏడవ రోజు విద్య పెడితే చాలు జీవించేస్తాడు పిచ్చిపోల, ఏదో రోజున దుంప తీసేస్తాడు. హాయ్ హాయ్, ఫుల్ హాఫ్. ఇక్కడ మందు కూడా దొరుకుతుందా? హాఫ్ బ్లాక్ లేబుల్, నీకేం కావాలి? ఫుల్ అంటే ఫుల్ సైజ్ ఫోటో, హాఫ్ అంటే హాఫ్ సైజ్ ఫోటో. మాకు ఒక హాఫ్ సైజ్ ఫోటో కావాలి. ఇప్పుడు ఫుల్ అయితేనే బెటర్, ఎందుకంటే అన్ని క్లియర్ గా కనిపిస్తాయి. హలో, మేము ఇక్కడ ఫోటోలు తీయడానికి రాలేదు. దేనికి వచ్చారు? నీ దగ్గర ఉన్న ఫోటోల్లో మంచి కత్తిలాంటి కుర్రాడి ఫోటో ఒకటి కావాలి. పెళ్లి సంబంధానికి. పెళ్ళ? ఈ మధ్య పెళ్లి సంబంధాలు స్టూడియోలో ఫోటోలు చూసి కూడా చేస్తున్నారేంటి? ఇంతకీ ఎవరికి? నాకే. నీకా? నీకైతే చాక్లెట్ కుర్రాడి ఫోటో చూపిస్తాను. జస్ట్ వెయిట్. ఇదిగోటి చూడండి, డెఫినెట్ గా నచ్చుతాడు మీకు. ఈడు పెళ్లి కొడుకులా లేడు, డ్రైనేజీలో ఉంగరాలు ఎరిగిన వాళ్ళు ఉన్నాడు. ఎటకయ్య బాబు, ఆ ఫోటో నాదే. నాకు ఇంకా పెళ్లి కాలేదు, స్టిల్ బ్యాచిలర్. మీకు నచ్చకపోతే ఓకే, మీకు కావాల్సిందల్లో చాకులెంట్ కొన్నాడు అంతే కదా, ఇస్తాను. కానీ కొంచెం ఖర్చు అవుద్ది. ఎంత ఖర్చు అయినా పర్లేదు. అయితే ఓకే, ఇదిగోండి. మనకు బాగా కావాల్సినాడు. ఎలా ఉన్నాడు? ఇదిగో పండగ చేసుకో. మన మైకేల్ గారి లక్కీ ఫెలో, బంగారులోటి సంబంధం దొరికింది దీనికి. ఇప్పుడు మనం డైరెక్ట్ గా ప్రింటింగ్ ప్రెస్ కెళ్ళి ఈడు ఫోటో పక్కన అచ్చిన ఫోటో యాడ్ చేసి ఓ డమ్మీ వెడ్డింగ్ కార్డు కొట్టించాం అనుకో, అది మా బావగారి మొహాన్ని కొడితే ఎన్నడు మెలో నరాలన్నీ తెగిపోయి నా కాళ్ళ మీద పడి అచ్చిన ప్రాణం వేసి ఒప్పేసుకుంటాడు. థ్యాంక్ యూ డార్లింగ్. ఇదేదో మాఫియా గొడవలో ఉంది. మనకెందుకు? పట్టపగలే పోలీస్ స్టేషన్ మీద దాడా. పోలీస్ అమ్మ, వీడింత పొట్టిగా ఉన్నాడంటే ఖచ్చితంగా వీడు చోటా సెక్యులై ఉంటాడు. అగిపెట్టివ్వండి. అవతల పోలీసు వస్తున్నారు. పోలీసులకి ఆటో కొట్టేసిన విషయం తెలిసినట్టుంది, వెంటనే తప్పించుకోవాలి. ఈడెవడు పరిగెడుతున్నాడు, వీడిని ఎక్కడో చూసినట్టుంది. ఏంటో అంత కన్ఫ్యూజన్ గా ఉంది. ఇప్పుడు దూకేశాడా? హెల్మెట్ లేకుండా ఆటోలు స్టేషన్ తీసుకెళ్ళండి. స్టేషన్ తీసుకెళ్లి ఏ ట్రైన్ ఎక్కించాలి సార్? ట్రైన్ ఏంట్రా, తీసుకెళ్లాల్సిన రైల్వే స్టేషన్ కదరా, పోలీస్ స్టేషన్. మోసుకెళ్ళండి సార్, మోసుకెళ్ళండి. జాగ్రత్త జాగ్రత్త. ఎంత బరువు తక్కువ ఉన్నాడేంట్రా? ఇప్పుడు నన్ను ఏం చేస్తున్నారు సార్? నీకు థర్డ్ డిగ్రీ ఇవ్వబోతున్నాను. టెన్త్ క్లాసే పాస్ అవ్వలేదు సార్ నేను, నాకు థర్డ్ డిగ్రీ ఏంటండి? షట్ అప్! నా స్టేషన్ మీద దాడి చేసి నా మీద జోకులేస్తావా? చూపిస్తాను రా. థర్డ్ డిగ్రీ అంటే ఏమిటో చూపిస్తాను. ఎస్. ఏంటి సార్ ఇది? సార్ చెవుల్లో బాంబులు వెళ్ళిపోతున్నాయి సార్, వదిలేండి సార్, మీకు దండం పెడతాను ప్లీజ్ సార్. ఏమండి, ఆయన మన కస్టమర్, నటించేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని నటించండి. థాంక్స్ బ్రదర్, బ్రహ్మాండంగా నటించావు. ఇదంతా నటన? ఎస్. నాటికి నాకు సమూజ నటుడు దొరికావయ్యా. రేయ్ బెదర్కి సల్లటి కూల్ డ్రింక్ ఒకటి పడరా. అలాగే బెదరు, నువ్వు దొంగ,
నే పోలీస్ దొంగ పోలీస్ అని సినిమాకి టైటిల్ పెట్టి సినిమా తీశారనుకో సూపర్ హిట్ సినిమానా అయితే ఓ పని చేద్దాం సార్ ఏంటి ఫస్ట్ డే షూటింగ్ లో కలుద్దాం సార్ గాడ్ బ్లెస్ యూ వస్తాను సార్ ఈడెక్కడ దొరికాడరా నాకు అరే సమయానికి వచ్చి రక్షించావురా లేకపోతే వాడు నా చెవులోంచి ప్రాణాలు తోడేసేవాడు ముందు డ్రింక్ తాగి రిలాక్స్ అవ్వండి సార్ డ్రింక్ వద్దు డిన్నర్ వద్దురా నా ఫోటోలు ఇరా బాబు వెళ్ళిపోతాను ఫోటోలన్నీ రెడీగా ఉన్నాయి సార్ అద్భుతంగా వచ్చాయి ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ సూపర్ ఫ్యాంటాస్టిక్ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఏంటి సార్ అడగొట్టారు లొకేషన్స్ ఎవరికి కావాలరా ఇందులో మనిషి ఏడ్రా మనిష ఈ ఫోటోలో మనిషి ఎక్కడ ఉన్నాడు సముద్రం బీచ్ చెట్లు తుప్పులు తప్ప ఇంకా కనిపించట్లేదు ఇడ్డుకో ఇక్కడ సరిగ్గా కనిపెడు చూడు ఇక్కడ దీన్ని ఎంత అల్లర్ట్ చేసినా ఫేస్ లో డీటెయిల్స్ కనిపించావు సార్ కనిపించి తీరాలి వాడు ఎక్కడున్నాడో నాకు తెలియాలి అలా కనిపించాలంటే నెగిటివ్ సమ్మరిక పంపించే గ్రాఫిక్స్ చేయించాలి దాని బోల్డ్ అంత ఖర్చు అవుతుంది ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అయితే ఓకే అవసరమైతే మీ స్టూడియో అమ్మి చేయించండి వెనక్కి తగ్గొద్దు అలాగే కమ్ ఆన్ డు ఇట్ అలాగే yes ఏంటి ఒక పిచ్చోడితో సస్తుంటే ఇంకో పిచ్చోడి దొరికే నాకు ఏం చేస్తా నా కర్మ